ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న కరోనా బాధితులను మంగళవారం ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా బాధితులకు బాసటగా ఏపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. కరోనా బాధితులకు సదుపాయాలు మందులు పంపిణీలు రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని అన్నారు. క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందిస్తామని ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్లో ఉంటున్న వారికి ఏ లోటు రానివ్వమని, మైల్డ్ కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో 4000 బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు. లోపల బెడ్స్ అంతా మిమ్మల్ని ఎవరన్నా కింద పడుకో పెట్టడం కానీ అలాంటిది ఏమైనా ఉందా? అందరికీ బెడ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి, ఉన్నాయా? లేదమ్మా, మన్ అంతా మీకు డాక్టర్స్ అందరూ వచ్చి రోజు మీకు ట్రీట్మెంట్ చేయటం, మందులు ఇవ్వటం అంత బాధ జరుగుతుందా? ఇప్పుడు మంచి నీరు సరిపడా ఇస్తా ఉన్నారమ్మా? మీకు మంచి నీరు సరిపడా ఇస్తా ఉన్నారా? దుప్పట్లు అవి మారుస్తున్నారా? మీకు మీరు ఉన్న బెడ్ మీద దుప్పట్లు రోజు మారుస్తున్నారా? అన్ని మారుస్తున్నారు. అయితే బాత్రూమ్స్ అన్ని క్లీన్ గా ఉంటా ఉన్నాయి, నీట్గానే ఉంటా ఉన్నాయి? మీకేం ఇబ్బంది లేదా? అక్కడ ఇంకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారమ్మా, హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడి మాకు నిన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచారు. మమ్మల్ని పిలిచి మాట్లాడారు. పిలిచి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కోవిడ్ పేషెంట్స్ తో డైరెక్ట్ గా మీరు ఇంటరాక్ట్ అవ్వండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అయ్యి అక్కడ పేషెంట్లు భోజనం సరిగ్గా పేషెంట్కి భోజనం సరిగ్గా పెడతా ఉన్నారా లేదా, శానిటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, మంచినీరు సక్రమంగా ఇస్తూ ఉన్నారా లేదా, డాక్టర్స్ అటెండ్ అవుతూ ఉన్నారా లేదా, వైద్యం సరిగ్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చూసి అక్కడ